మైసూర్ పాక్ తయారు చేసుకోవడానికి ముందుగా కడాయిలో ఒక 3/4 కప్పు ఘీ బాగా వేడి చేసుకోవాలి. మరో కడాయిలో 3/4 కప్పు పంచదార వేసి దాంట్లో 1/4 కప్పు నీళ్లు పోసి దాన్ని చక్కగా కరగనివ్వాలి. తర్వాత మన శనగపిండి 3/4 కప్పుని దాంట్లోనే చూపించిన విధంగా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఆ ఉడుకుతున్న ఈ బేసన్ పంచదార మిశ్రమంలో వేడి వేడి నెయ్యి కొంచెం కొంచెంగా చూపించిన విధంగా మొత్తం వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కలుపుతూ కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం కావలసిన ట్రేలో పోసుకొని పెట్టుకోండి. దీన్ని చల్లారిన తర్వాత మీకు కావలసిన సైజు ముక్కలు కట్ చేసుకొని మైసూర్ పాక్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి.